డబ్బును పొదుపు చేసేవాడు జీవితములో ఎదుగుతాడు, మాటను అదుపుగా వాడేవాడు సమాజములో ఎదుగుతాడు. మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి, ఎందుకంటే బిజీగా ఉండే వారికి బాధలకి దుఃఖించే సమయం దొరకదు. నువ్వు మౌనంగా పని చేసుకుంటూ వెళ్ళు, విజయమే నీ గురించి గర్జించి చెబుతుంది. ఒకసారి మనిషి కోకిలతో ఇలా అన్నాడు, నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది. సముద్రముతో అన్నాడు, నువ్వు ఉప్పుగా లేకపోతే ఎంత బాగుండేది. గులాబీతో అన్నాడు, నీకు ఇలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేది. అప్పుడు ఆ ముగ్గురు ఇలా అన్నారు, ఓ మనిషి, నీలో ఇలా ఇతరులలోని లోపాలను వెతికే గుణం లేకపోతే నీవు ఇంకెంత అద్భుతంగా ఉండేవాడివో కదా. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. మానవుడి నడక నవగ్రహాల మీద ఆధారపడి లేదు, రాగ ద్వేషాలనే రెండే గ్రహాలు మీద ఆధారపడి ఉంది. ఆ రెండింటికి ఆధారం నేను అనే పదమే. పరిగెత్తేలా ఉంటే తరుముకుంటూ పరిగెత్తు, నిలబడేలా ఉంటే ఎదిరించి నిలబడు. నాకు మెత్తగా మాట్లాడి ఐస్ చేయడం రాదు, నా మనసుకి కరెక్ట్గా అనిపించింది సూటిగా మాట్లాడుతాను, అందుకే నేను ఎవరికి నచ్చను. జీవితములో సంతోషానికి పొంగకు, దుఃఖానికి కుంగకు, కష్టానికి భయపడకు, కన్నీళ్లకు కరగకు, భయానికి బెదరకు, బంధాలను మరవకు, అందరినీ నమ్మకు, ఎవరికీ లొంగకు, నీదే విజయం చివరకు. నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి, నాకు కావలసిన ప్రతిదీ వెంటనే ఇవ్వాలి, నాకు నచ్చినట్లే అందరు ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఇది గుర్తుపెట్టుకో, ఆశకు అంతముందు ఉండదు, పైసాకి పద్ధతి ఉండదు, ఈ రెండింటి వెనకాల పరిగెత్తటోడికి మనశ్శాంతి ఉండదు. మనసులలో మార్పు అనేది చాలా సహజమైనది, ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది, ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది, అసలు ఎందుకు మారాలి అన్నది అవసరము చెబుతుంది. నిజంగా మనవారు అయితే మనల్ని వదిలి ఎప్పటికీ దూరం పోరు. మనవారు కాని వారు మనం ఎంత కోరినా మనతో ఉండరు. మనవాళ్ళు అయితే మన కోపం వెనుక బాధ అర్థం చేసుకుంటారు, కానీ వారు మన కోపం వెనుక కోపం మాత్రమే చూస్తారు. జీవితంలో ఎందరో వస్తుంటారు పోతుంటారు, పరిచయం గొప్పది కాదు. మర్చిపోలేని మాట ఒకటి ఉంటుంది, చేసిన సహాయం ఒకటి ఉంటుంది, గడిపిన క్షణమంటూ ఒకటి ఉంటుంది. ఆ విలువైన జ్ఞాపకమే గొప్పది, అది ఎవరు అన్నది మనకు మాత్రమే తెలుస్తుంది. డబ్బు ఉన్నవారికి నిద్రపోనివ్వదు, లేనివారికి బ్రతకనివ్వదు. రక్త సంబంధాలకు విలువ ఇవ్వండి. ఒకే తల్లి కడుపున రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు ఊపిరి ఆగిపోయేంత వరకు కలిసి ఉండండి. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం చిన్న చిన్న మనస్పర్ధలకు సాకుగా ఉంచుకొని పగలు ప్రతీకారాలు పెంచుకొని మాటలు లేకుండా దూరంగా ఉండకండి. ఈ జన్మలో అన్నదమ్ములుగా, అన్న చెల్లెలుగా పుట్టిన మనం మరుజన్మలో ఎవరు ఎక్కడ పుడతారో ఎవరికి తెలియదు. రక్త సంబంధాలకు విలువివ్వండి. ప్రాణం ఉన్నంత వరకు ఒకరికొకరు ఆత్మీయత అనురాగాలతో మెలగండి.